చేశాం. ఇంకా ఎక్కడా నడుగుతావేంటి? అసలు నువ్వెవరు? నన్ను ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చా? ఎనీ ప్రాబ్లం చెప్పు. ఏంటి ప్రాబ్లం? శ్రీకర శుభకర ప్రణవ స్వరూప లక్ష్మీ నరసింహ, పదునాలుగు లోకములన్నీ మొక్కే జ్వాలా నరసింహ. శ్రీకర శుభకర ప్రణవ స్వరూప లక్ష్మీ నరసింహ, పద్నాలుగు లోకములన్నీ మొక్కే జ్వాలా నరసింహ. శాంతి శాంతి. మనుషుల్లో ఈ వికృత ఘోష లేకుండానే కళ్యాణ నరసింహుడు ఇక్కడ వెలసింది. అందుకే ఆ యాదర్శి తపస్సు చేసింది. ఓం లక్ష్మీ నరసింహ. ధన్యోస్మి మహాదేవ. యాదర్శి మహాముని స్వామి, నీ తపస్సుచే పునీతమైన ఈ క్షేత్రం యాదగిరి గుట్టగాను శ్రీవారు శ్రీ యాదగిరి నరసింహస్వామిగాను కొలువబడతారు. సత్వముగా నగు వెత్తము తాగని
లక్ష్మీ నరసింహ పదునాలుగు లోకములన్నీ మ్రొక్కి జ్వాల నరసింహ. ఈ రోజంతా ఎవరు ఇంట్లో ఉండకండి. దొంగలు ఉన్నారు, వాళ్ళని తరవడానికి యజ్ఞం చేయాలి. వెళ్ళండి. భూత ప్రేత వినాశాయ శ్రీ జ్వాల నరసింహాయ నమః. శ్రీ లక్ష్మీ నరసింహాయ నమః. శ్రీ యోగా నరసింహాయ నమః. శ్రీ గండదూర్గ నరసింహాయ నమః. శ్రీ ఉగ్ర నరసింహాయ నమః. ఏటిగట్టుకి దిగువ ఓంకారం గీసిన బండ దాని మీద పెట్టండి. మీరు దీన్ని తీసుకు వెళ్లేటప్పుడు వెనక నుంచి ఎవరైనా పిలిచినట్లు అనిపించినా, వికృత శబ్దాలు వినిపించినా, భయంకర దృశ్యాలు కనిపించినా చలించకండి. దీన్ని జారబిడిచారో ప్రయత్నం వృధా అయిపోతుంది. జాగ్రత్త, వెళ్ళండి. పంతులు గారు, ఇది పూజ కొబ్బరికాయ కాదు, దిష్టి కొబ్బరికాయ. పడేయండి, పడేయండి, పడేయండి. నేను గనుక ఆదుకోకపోతే నువ్వు భూస్థాపితమైపోయేదానికి. నేనే ఆ చెట్టు మీద తంత్రం చేసి నిన్ను రక్షించాను. ఎందుకు? తెలిసిందేగా, నీ ఆత్మశక్తి నాలో కలవాలి. అందుకు నీ ప్రియుడితో నువ్వు కలవడానికి ఒకే అవకాశం ఉంది. ఆ చిన్న స్వామి ఎంత శక్తివంతుడో ఇప్పుడు నీకు అర్థమయ్యే ఉంటుంది. వాడా ఇంట్లో ఉండగా నీ ఆటలు సాగవు. నీ శక్తిని నా శక్తితో కలుపుతానంటే వాడు నా ఇంటి నుంచి పంపిస్తా, లేదంటే
నీ ప్రియుణ్ణి నువ్వు చేరుకోలేవు.